వచ్చినండి. అధ్యక్ష, ప్రశ్న అడిగే ముందు అధ్యక్ష, ఒక ప్రజాస్వామ్యవాదిగా ఇప్పుడు శాసనసభలో జరిగినటువంటి తీరుకి చాలా బాధపడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష వినండి, అధ్యక్ష మేము లేనప్పుడు మాట్లాడించారు శాసనసభలో. అధ్యక్ష వినండి అమ్మ, మీరు తెలుసుకుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ తెలుసుకోండి, మీకు నాలెడ్జ్ లేదు మాట్లాడతాను. అధ్యక్ష తమరు శాసన ఒక నిబాపతి అధ్యక్ష, ప్లీజ్ ఒక్కండి. మీకు సర్వ హక్కులు ఉంటాయి, ఎవరు కాదనిలేవు. ఇంతవరకు ప్రశ్నోత్తరాల సమయం పక్కన పెట్టి మాట్లాడించినటువంటి తీరు, అధ్యక్ష నేను చెప్తున్నానని కాదు, మీరు నేను కొత్త అవ్వచ్చు, గవర్నమెంట్లు మారచ్చు, శాసనసభ శాశ్వతం, అధికారులు శాశ్వతం. ఎప్పుడైనా సరే శాసనసభ ప్రశ్నోత్తరాలు పక్కన పెట్టి ఒక ఇష్యూ మీద మాట్లాడించారంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రజా సమస్య మీదే తప్ప ఒక వ్యక్తితో ఒక ప్రతిపక్ష నాయకుడికి తిట్టించడం చాలా బాధ అధ్యక్ష. మీ ప్రశ్నకి మీరు రావాలి, అధ్యక్ష వస్తారు. అధ్యక్ష ఇప్పుడు శాసనసభ ప్లీజ్ శాసనసభ సాంప్రదాయాలు, శాసనసభ కన్వెన్షన్స్, శాసనసభ సాంప్రదాయాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మాట్లాడుకోవడానికి ఒక రోజు నేను టైం ఇస్తాను, మాట్లాడుకుందాం. అది మాట్లాడదాం. ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ ప్రతిపక్ష నాయకుడి గురించి మా గురించి ఇవన్నీ చెప్పారు అధ్యక్ష. మీరు ఆ స్థానంలో ఉండి వన్ సైడ్గా మా గురించి, మా నాయకుడి గురించి, పార్టీ గురించి మాట్లాడడం నేను బాధ అనిపిస్తుంది అధ్యక్ష. మీ ద్వారా ఓకే, మీరే అన్నారు అధ్యక్ష, మీరే అన్నారు అధ్యక్ష, తమరే అన్నారు. ఇప్పుడు ఏదేమైనా సరే అధ్యక్ష, తమరే అన్నారు. గత శాసనసభ ఎలా జరిగింది, చాలా కామెంట్లు చేసిన దాని జోలికి పోవట్లేదు. ప్రశ్నకు వస్తాను నేను అధ్యక్ష. మీ ద్వారా అధ్యక్ష, గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి ఒక చిన్న సూచన ఇది. మనందరం ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. మీరు ప్రశ్న వేస్తారా వేరా? మీకు ఇచ్చిన ఆపర్చునిటీని వినియోగించుకోండి, మీరు క్వశ్చన్ వేయండి. ప్లీజ్ ప్లీజ్ రాంబాబు గారు కూర్చోండి. మీరు చెప్పండి, మీ క్వశ్చన్ వేయండి సార్. మీరు క్వశ్చన్ వేయండి, వచ్చినారు. సరే అధ్యక్ష.